నమస్తే న్యూస్ 9 టుడే న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లిబియాలో మృత్యుఘోష, వరదలకు 20,000 మంది బలి. హిమాచల్ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి. కేంద్రాన్ని మరోసారి డిమాండ్ చేసిన సీఎం సుఖ్వీందర్ సుఖ. రాజమండ్రిలో రాజకీయ వేడి, చంద్రబాబుతో ములాఖత్ అయిన పవన్, బాలకృష్ణ, లోకేష్. గెలిచిన టీమిండియా ఖాతాలో చెత్త రికార్డు, ఓడినా చరిత్ర సృష్టించిన శ్రీలంక. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్, షూటింగ్ కంటిన్యూ చేస్తున్న మూవీ టీం. లాభాల్లో ప్రారంభమైన సూచీలు, అమెరికా నుంచి వచ్చిన ఊరటతో రంకెలేస్తున్న బుల్. డానియల్ తుఫాను సృష్టించిన జల ప్రళయంతో ఆఫ్రికా దేశం లిబియా అతలాకుతలమైంది. వరదల ధాటికి వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య 20,000 వరకు ఉంటుందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. 10,000కు పైనే ప్రజలు గల్లంతయ్యారు. కొందరి ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. ఈ మేరకు లిబియా టెలివిజన్తో డెర్నా మేయర్ అబ్దుల్ మేనన్ మాట్లాడుతూ, ఈ విపత్తు కారణంగా నగరంలో మరణాల సంఖ్య 18,000 నుంచి 20,000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. బీచ్ బొడ్డున ఎక్కడ చూసినా శవాలు చెల్లాచెదురుగా పడి కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని చూస్తుంటే ఎంతో బాధగా ఉందని పేర్కొన్నారు. శవాలను తగలబెట్టడానికి కూడా స్థలం లేక సామూహిక ఖననం చేస్తున్నట్లు వెల్లడించారు. వరద సంభవించిన సమయంలో చాలామంది నిద్రలోనే జలసమాధి అయిపోయారని తెలిపారు. మరోవైపు డెర్నా నగరంలో రహదారులు కొట్టుకుపోవడంతో సహాయక కార్యక్రమాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గాయపడిన వారికి చికిత్స అందించడంలోనూ తీవ్ర ఆలస్యం చోటు చేసుకుంటోంది. అదేవిధంగా ఈ విపత్కర పరిస్థితుల్లో లిబియాకు ఈజిప్టు, అల్జీరియా, తునీసియా, తుర్కెమియా, యుఏఈ సహాయక బృందాలను, ఔషధాలను పంపాయి. మరోవైపు విపత్తులో అతలాకుతలమైన లిబియాలో సహాయక కార్యక్రమాల కోసం అత్యవసర నిధులు పంపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు విలయతాళం సృష్టిస్తున్నాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో ఆకస్మిక వరదలు పోటెత్తడంతో రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. వర్షాలు వరదలతో వందలాది మంది మరణించగా వేల సంఖ్యలో ఇండ్లు నేలమట్టమయ్యాయి. ఎక్కడ చూసినా బురద మేటలు వేశాయి. ఇక పశువులు, ఇతర జంతువుల గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ సీజన్లో కురిసిన వర్షాలు రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయని, వేల కోట్ల మేర నష్టం పోయాయని సీఎం సుఖీందర్ సింగ్ సుఖు చెప్పారు. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే విషయమై G20 సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీని కోరారు. అయినా మోదీ సర్కార్ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్లో వర్షం సృష్టించిన విపత్తులను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, తాము అదే పనిగా డిమాండ్ చేస్తున్నామని సీఎం అన్నారు. తమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. అయినప్పటికీ రెండు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు తన వద్ద సరైన సమాధానం ఉన్నదని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వాటికి తగిన జవాబు చెప్తామని స్పష్టం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను జైలుకు తరలించారు. కాగా చంద్రబాబుతో ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ములాఖత్ అయ్యారు. చంద్రబాబును పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. అక్రమంగా కేసులు పెట్టి ఈరోజున చాలా అన్లాఫుల్గా ఈరోజున ఆయన్ని ఇక్కడ రిమాండ్లో పంపించడం చాలా బాధాకరం. దాంట్లో భాగంగానే వారికి నా సాలిడారిటీ ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను. ఒకటే అనిపించింది, చంద్రబాబు నాయుడు గారికి నాకు గతంలో కూడా పాలసీల పరంగా కానీ భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. నేను విడిగా కూడా పోటీ చేశాను. పాలిటిక్స్లో జనసేన తరపు నుంచి నేను తీసుకున్న నిర్ణయం రాష్ట్రం బాగుండాలి, దేశ సమగ్రత చాలా బలంగా ఉండాలని కోరుకునేవాడిని. 2014లో జనసేన ప్రారంభించినప్పుడు ఆ రోజును కూడా నేను కోరుకుంది. అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా అయిపోయింది. సరిగ్గా ఏవైతే అడగాలో అవన్నీ సరిగ్గా తెచ్చుకోలేకపోయాం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా దీన్ని ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయలేకపోయింది. సగటు మనిషి వేదన నేను జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడాను. ఆ రోజు నుంచి నేను తీసుకున్న నిర్ణయాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి చాలామందికి. నేను నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలిపినప్పుడు ఆ రోజున 2014లో ఆయన సొంత పార్టీలోని వ్యక్తులు కూడా కొంత ఆలోచించిన, మీకు తెలుసు ఆయన కావకూడదనుకుని అనుకున్న వర్గం కూడా ఉంది. కానీ వీటన్నిటికీ దక్షిణ భారతదేశంలోనే మొదటగా బయటకు వచ్చి నేను మద్దతు తెలిపాను నరేంద్ర మోదీ గారికి. దానికి కారణం అంటే ఈ రోజున నా మనస్సుని ఆవిష్కరింపజేస్తున్నాను. దేశానికి చాలా బలమైన నాయకుడు కావాలి. దానికి కారణం ఆ రోజున నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలపడానికి, మా నాన్నగారు చనిపోయి అస్థికలు కలపడానికి కాశీలో ఉంటున్నప్పుడు బాంబే దాడి జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రివర్యులు మల్లారెడ్డి గారు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని వసతులతో కూడిన ఆసుపత్రులను ప్రారంభించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. పోచారం మున్సిపాలిటీ నారపల్లిలోని పిహెచ్సిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రారంభోత్సవాన్ని తిలకించారు. అనంతరం మంత్రివర్యులు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో వారం వారం ఆరోగ్య మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళాలో ఉచిత మందులు, వ్యాధి నిర్ధారణ సేవలతో కూడిన అవుట్ పేషెంట్ సేవలను అందించనున్నట్లు చెప్పారు. టెలికన్సల్టేషన్తో పాటు అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. యోగా వెల్నెస్ సెషన్లు కూడా ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బస్తీ దవాఖాన్లు ఇవన్నీ కూడా ప్రారంభించుకున్నాం. ఇక్కడనే మన పోచారంలో మనం 4-3 బస్తీ దవాఖాన్లు, పల్లె దవాఖాన్ ఉంది. బ్రహ్మాండంగా నడుస్తుంది పేద ప్రజల కోసం. ఎందుకంటే వాళ్ళ బస్తీలనే దవాఖాన్ ఉంటే రాత్రిపూట అయినా ఎప్పటిపైనా సుస్థి చేస్తే ఇమ్మీడియట్గా డాక్టర్లకు చూపించుకోవచ్చు, మందులు కూడా తీసుకోవచ్చు. దానికి తోడు టీబీ పేషెంట్లు కానీ, షుగర్ పేషెంట్లు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ డాక్టర్లు ఎప్పటికీ వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఇవన్నీ కూడా బస్తి దవాఖాన్లో తీసుకోవచ్చు. మన హెల్త్ మినిస్టర్ హరీష్ రావు అన్న వచ్చినాక మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మనం ఒక్క మేడ్చల్ జిల్లాలోనే 110 బస్తి దవాఖాన్లు ఇప్పుడు మనం ప్రారంభించుకున్నాం. ఎందుకంటే అందరూ కూడా పేద ప్రజలకు వైద్యం అందియాలి. ఇప్పుడు ఆయుష్మాన్ బాబు కూడా మంచి ప్రోగ్రామ్ అది, పేద ప్రజల కోసం ఒక సూచన, ఒక అందరం కూడా ఒక సూచన. ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యవంతుడే ధనవంతుడు, ఆరోగ్యం ఉంటే అన్ని ఉంటాయి అన్నట్టు
మనం ఎప్పటికప్పుడు హెల్త్ కాపాడుకోవాలి పేద ప్రజలను కూడా హెల్త్ కాపాడాలి అని మన సీఎం కేసీఆర్ గారు కూడా పెద్ద ఎత్తున మందులు గాని హాస్పిటల్స్ గాని ఇప్పుడు నా సిటీలో నాలుగు సైట్ల నాలుగు పెద్ద హాస్పిటల్లు 1000 1000 బెడ్ ప్రతి పేదవాడికి అన్ని రకాల వైద్యం అందాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ భవన్ ను పోచారం మున్సిపాలిటీలో ప్రారంభించామని మంత్రి మల్లారెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా తర్వాత ప్రతి పేదవానికి వైద్యం అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 10000 కోట్ల రూపాయల బడ్జెట్ తో 33 జిల్లాల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామన్నారు మన బస్తీలోనే దవాఖాన ఉంటే ఏ రాత్రి అయినా మనకు వైద్యం అందుతుందని ఆ ఉద్దేశంతో ఈ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారన్నారు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హయాంలో ఒక మేడ్చల్ జిల్లాలోనే 110 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని సూచించారు ఆయుష్మాన్ భవ అనేది ఒక మంచి ప్రోగ్రాం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా వైద్య కళాశాలలు జిల్లాకు వైద్య కళాశాల ప్రారంభించబోతున్నాడు 15 తారీఖు నాడు కూడా దేశంలో ఎక్కడ లేదు వైద్య కళాశాలలు అంటే ఎందుకంటే వైద్య కళాశాలలతో రెండు రకాల లాభం ఒకటి డాక్టర్లను ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఒకటి పేదలకు వైద్యం అందివచ్చు ఇట్లా రెండు రకాల కూడా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రతి జిల్లాకు 33 జిల్లాలలో 33 వైద్య కళాశాలలు ప్రారంభించుకోబోతున్నాము ప్రారంభించుకున్నాము కూడా కొన్ని ఇవన్నీ కూడా మన సీఎం కేసీఆర్ గారికి హరీష్ రావుకు ధన్యవాదాలు ఎందుకంటే అప్పుడు వైద్యం అందక చాలామంది చనిపోదు ఇప్పుడు వైద్యం అందుబాటులో తీసుకొచ్చినాక చాలామంది ఇప్పుడు మనం కేసీఆర్ కిట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది ఎక్కడ చూసినా అప్పుడు సీజరింగ్ తోటి డెలివరీస్ అవుతుండే ఇప్పుడు అన్ని నాన్ సీజరింగ్ తోటే డైరెక్ట్ డెలివరీస్ అవుతున్నాయి అందరికీ కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు తల్లి పిల్ల కూడా ఆరోగ్యంతో మంచిగా ప్రోటీన్ ఫుడ్ ఇస్తున్నారు వాళ్ళందరికీ కూడా మంచిగా అమృత ఆహారాలు ఇచ్చుకుంటా ఇవన్నీ కూడా చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు కాబట్టి ఆయుష్మాన్ భవన్ కూడా మంచిగా తక్కువ ధరకే వస్తుంది ఆ మందులు కూడా చాలా తక్కువ రేట్కి వస్తాయి అందరం కూడా వాడుకొని తెలంగాణ దేశమంతా కూడా ఈరోజు అనౌన్స్మెంట్ చేసింది మన రాష్ట్రపతి గారు మనం అందరం కూడా వాడి అందరం కూడా ఆరోగ్యం ఉండాలని కోరుకుంటాము జై తెలంగాణ జై కేసీఆర్. మేడ్చల్ జిల్లా ఘట్కేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యమనంపేట చౌరస్తా వద్ద ధర్మారెడ్డి రైస్ మిల్లు పక్కన ఓ షెడ్డులో అక్రమంగా పెట్రోల్ ట్యాంకర్ నుండి వైట్ పెట్రోల్ విమానం ఇంధనం తీస్తుండగా ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ అతని సెల్ ఫోన్ పెట్రోల్ తీసే పైపు స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం ఘట్కేశ్వర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. వివరాలకెళ్తే ఘట్కేశ్వర్ రాంపల్లి రహదారి పక్కన షెడ్లో పెట్రోల్ ట్యాంకర్ ఆపి అక్రమంగా పెట్రోల్ తీయడాన్ని స్థానిక ఎస్ఓటీ పోలీసులు పట్టుకుని ఘట్కేశ్వర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ విధంగా అక్రమ పెట్రోల్ డీజిల్ చోరీలు తరచుగా జరుగుతుండటం ఇండ్ల మధ్యలో పెట్రోల్ చోరీలు చేయడం వల్ల అనుకోని సంఘటనలకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకట రోషయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల వారికి కలిగిన లబ్ధిని గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సంక్షేమ పథకాల అమలు తీరు గురించి ప్రజలను ప్రశ్నించగా అర్హతల ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. వాలంటీర్లు ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా పింఛన్ ఇస్తున్నారని అవ్వాతాతలు పింఛన్ల లబ్ధిదారులు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం సీఎం జగనన్న నవరత్నాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలన కొనసాగిస్తున్నామన్నారు. ప్రజాభీష్టం మేరకు సంతృప్తికరంగా వివక్ష లేకుండా పథకాలు అమలు చేయబట్టే నేడు ధైర్యంగా ప్రజల ముంగిటకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. రెడ్డిగూడెం మండలంలోని నాగులూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గురువారం ఉదయం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి సీఎం జగనన్న ప్రభుత్వంలో వారికి జరిగిన మంచిని గురించి తెలియజేస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆయా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. అర్హత ఉండి ఇంకా ఎవరికైనా సరే సంక్షేమ పథకాలు రాకపోతే వెంటనే వర్తింపచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రైతు భరోసా వస్తుంది జాలయ్య గారు ఆరోగ్యశ్రీ ట్రిక్యూట్ చేస్తున్నారే మిస్సెస్ బాగానే ఉన్నా కోలుకోలే ఇంకా 45 సంవత్సరాలు అవంగట్టు డబ్బులు వచ్చినాయి గ్రూప్ డబ్బులు ఉంటే మాఫీ అని పెన్షన్ కూడా మొదలైందండి రావాల్సిన పథకాలు అన్ని వచ్చినాయి వాలంటీర్ సక్రమం చేస్తున్నారుగా 45 సంవత్సరాల డబ్బు కూడా వచ్చింది గ్రూప్ డబ్బులు ఉంటే కూడా మాఫీ అయ్యింది రైతు భరోసా కూడా వచ్చింది రావాల్సిన పథకాలు వచ్చింది కదండి గ్రూప్ డబ్బులు ఉంటే మాఫీ అయ్యింది కొద్దిగా ఉంది డబ్బు లేదు అమ్మ కూడా వస్తుంది ఇంటి స్థలం వచ్చింది రావాల్సిన పథకాలు జరిగిన రాష్ట్రంలో పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అక్రమమని అన్యాయంగా రాజకీయ దురుద్దేశాలతో ఇరికిచ్చారని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు మన దేశంలో కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు రాజకీయ నాయకుల మీద రాజకీయ ప్రముఖుల మీద కేసులు కొత్త కాదు వాటి మీద అటు జయలలిత గారి దగ్గర నుంచి ఇటు లాలూ ప్రసాద్ యాదవ్ గారి దగ్గర నుంచి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దాకా భారతదేశంలో చాలామంది రాజకీయ నాయకుల మీద కేసులు వచ్చినాయి వాటిని న్యాయపరంగా ఎదుర్కోవాల్సిందే తప్పితే దాని వెనక దురుద్దేశాలతో కేసులు పెట్టారని ఇప్పుడు చట్టబద్ధ సంస్థలు దర్యాప్తు సంస్థలు కేసులు పెడతా ఉంటాయి సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు లేకపోతే సిఐడి కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు దాన్ని మనం న్యాయపరంగా వెళ్ళి చేయాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉంటే ఓ వీళ్ళు తెగ ఆనంద పడిపోయి జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి ఆ కేసులు ఉన్నాయి ఈ కేసులు ఉన్నాయని చెప్పారు అట్లాగే ఈరోజు కూడా వారి మీద కేసులు వచ్చినాయి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా న్యాయ పోరాటం చేశాయని ఎదుర్కొంటున్నారు అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వస్తే ఆయన మీద తప్పు చేసి కేసులు వచ్చినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెడితే అన్యాయంగా వచ్చినట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఆయన జైలుకి వెళ్ళారు జైలు పక్షని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి జైలుకి వెళ్తే ఆయన గుడికి వెళ్ళారని ఆ టైప్లో మాట్లాడటం కరెక్ట్ కాదు ఎవరికి వెళ్ళినా జైలుకి వెళ్ళారు లేకపోతే నిర్దోషిత్వంతో తిరిగి వస్తే గుడి నుంచి వచ్చినట్టు లెక్కేసుకోవాలి అంతేగాని ఇదే దురుద్దేశాలు అక్కడ ఆపాదించడం కరెక్ట్ కాదు దర్యాప్తు సంస్థలు వాళ్ళకున్న సమాచారం మీద కేసులు పెడతారు న్యాయపరంగా ఎదుర్కొని పోరాడాల్సిందే తప్పితే వేరేం లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద దురుద్దేశాలు ఆపాదిస్తూ ఉన్నారు మరి లోకేష్ గత కొంతకాలం బట్టి పాదయాత్ర చేస్తా ప్రతి ఊర్లో చెప్తున్నాడు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వస్తే వీళ్ళంతా తెలుస్తాం వాళ్ళంతా తెలుస్తాం నా దగ్గర ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో రాసుకుంటున్నా అని ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్టో అందరూ ఆలోచించాలి మరి ఇప్పుడు స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే వచ్చారు రాబోయే ఎలక్షన్స్ టైం మహిళా కాంగ్రెస్కు పెద్దపీట వేస్తున్నామని ప్రతి ఒక్క మహిళా కాంగ్రెస్ సభ్యురాలు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలని ప్రతి ఒక్కరికి సూచించారు ఈ ఎలక్షన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపే దిశగా పనిచేయాలని తెలియజేయడం జరిగింది సెప్టెంబర్ 17న తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభకు మహిళలు తరలి రావాలని మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు వస్తున్న సందర్భంగా 5 డిక్లరేషన్లు ప్రకటిస్తారు కాబట్టి చాలామంది మహిళలు స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో నీలం పద్మ సుజాత సదాలక్ష్మి దుర్గారాణి పద్మ పుష్పారెడ్డి ఇందిర రాధ ఉషశ్రీ ఆర్ లక్ష్మి ప్రసన్న అనురాధ జ్ఞానేశ్వరి ఎం లక్ష్మి జయమ్మ సౌజన్య రాజేశ్వరి చారులత కేశోభ భాగ్య విజయలక్ష్మి ప్రసన్నారెడ్డి వసంత పావని జిలాని రమ విద్యారెడ్డి కే పద్మ లత సంగీత మొదలగు వారి పాల్గొన్నారు పేట్ బషీరాబాద్లోని మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ శబరీష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న 2 పాత నేరస్తులను దుండిగల్ మరియు మేడ్చల్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వారి దగ్గర నుండి 960,000 రూపాయల విలువగల 8 తులాల బంగారం 36 తులాల వెండి 4 ద్విచక్ర వాహనాలు 2 ల్యాప్టాప్లు మరియు గృహోపకరణ పరికరాలు స్వాధీనం చేసుకున్నామని రిమాండ్కు తరలించడం జరుగుతోందని అన్నారు నిందితులు పందిరి స్వామి 25 సంవత్సరాలు మరియు రహీమా బేగం 44 సంవత్సరాలు అక్రమ సంపాదన ధ్యేయంగా గత కొంతకాలంగా ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ పలు పోలీస్ స్టేషన్లు దుండిగల్లో 7 సూరారంలో ఐడిఏ బొల్లారంలో 1 13 కేసుల్లో నిందితులుగా ఉన్నారు పందిరి స్వామి అనే నిందితుడిపై నిజామాబాద్ 7 జీడిమెట్లలో 4 దుండిగల్లో 3 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చి మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు పోలీసులు దుండిగల్ పోలీసులు మల్లంపేటలో వాహనాల తనిఖీ చేస్తుండటంతో పందిరి స్వామి దొంగతనం చేసిన బైక్పై వెళ్తుండటంతో పట్టుకొని అతనిని విచారించగా వారి గుట్టు తెలిసిందని అన్నారు సీసీహెచ్ మేడ్చల్ జోన్ సిబ్బంది చేపట్టిన పని చాలా ప్రశంసనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఏసీపీ వెంకటరెడ్డి దుండిగల్ సిఐ రామకృష్ణ సీసీఎస్ మేడ్చల్ జోన్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మార్నింగ్ అవర్స్లో
సిసిఎస్ మేడ్చల్ జోన్ అలాగే మేడ్చల్ జోన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బంది వారు జాయింట్ ఆపరేషన్ చేస్తుండగా ఒక ప్రాపర్టీ ఇద్దరు ప్రాపర్టీ అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. వారి పేర్లు వచ్చేసి పందిరి స్వామి అలాగే రహీమా బేగం అని. వీళ్ళిద్దరి వద్ద 9.6 lakhs ప్రాపర్టీ వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ పందిరి స్వామి అనే అతను ఇక్కడ మన దుండిగొల్లోనే ఉంటాడు, స్క్రాప్ బిజినెస్ చేస్తాడు. ఈయన ఈ దొంగతనం చేసి తీసుకొచ్చి ఏటు ఎవరున్నారో రహీమా బేగం వారికి ఇచ్చి కుద్బులాపూర్ నియోజకవర్గం గాజుల రామారం మెట్టుగానిగూడలో రెడ్ ఓవెన్ 7వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ ఓవెన్ సంస్థ ఫౌండర్ చైర్మన్ అడ్డంకి అశోక్ కుమార్ మాట్లాడుతూ 7వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది, పాన్ ఇండియా స్థాయికి త్వరలోనే చేరుకోవడానికి కృషి చేస్తున్నాం, ఇప్పటికే బెంగళూరులో మొదలు పెడుతున్నాము, అలాగే విజయవాడ, వైజాగ్ కరీంనగర్ వరంగల్ 200 పైగా ఉద్యోగులు ఉన్నారు. మా మేజర్ కాన్సెప్ట్ అన్ఎంప్లాయ్గా ఉన్న వాళ్ళని ఎంప్లాయ్మెంట్గా చేసి వాళ్ళ కింద ఇంకా 4 ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా తయారు చేస్తున్నాం. మొదటి నుంచి అన్ఎంప్లాయ్ని ఎంప్లాయ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మేము ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చాము, కాబట్టి వాళ్ళు కూడా అదే ఇబ్బందులు పడవద్దు అనే భావనతో ముందుకు సాగుతున్నాం. ఒకప్పుడు కనీసం ఒక ఉద్యోగం కూడా దొరకని సమయంలో చాలా కష్టపడ్డాము. ఒక ఉద్యోగం, ఒక చిన్న సంస్థ మొదలుపెట్టాం. ఈ సంస్థని పాన్ ఇండియా లెవెల్లో ముందుకు తీసుకెళ్లాలని కృషి చేస్తున్నాం. కేపీహెచ్బి రోడ్ నెంబర్ 1లోని గాంధీ విగ్రహం వద్ద అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు, బాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. యూరోప్ దేశానికి చెందిన చైన్ మేయర్ గురువారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు సామినేని ఉదయభాన్ని, వారి తనయులు, నియోజకవర్గ యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ బాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని కొనియాడారు. గ్రామాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ బాగుందని, నాడు నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధి, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ సెంటర్లు, గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు అద్భుతమన్నారు. అదేవిధంగా జగ్గయ్యపేట పట్టణానికి వస్తుంటే చిల్లకల్లు, జగ్గయ్యపేట 4-లైన్ రోడ్డు నిర్మాణం బాగుందని అన్నారు. ఆసియా కప్ 2023లో సూపర్ 4 దశలో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మంగళవారం శ్రీలంక జట్టుతో భారత్ తలపడింది. ఈ మ్యాచ్లో భారత్ 41 తేడాతో విజయం సాధించింది, తద్వారా ఆసియా కప్ 2023లో ఫైనల్కు దూసుకువెళ్ళింది. కాగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 80 పరుగులు తీసింది. దీంతో భారత్ ఈజీగా 320 పరుగులు చేస్తుందని అంతా భావించారు. అయితే శ్రీలంక స్పిన్నర్లు చెలరేగడంతో 213 పరుగులకే అవుట్ అయింది. అనంతరం భారత బౌలర్లు కూడా రాణించడంతో లంక 172 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించినప్పటికీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టీమిండియా 10 వికెట్లను సైతం లంక స్పిన్నర్లే పడగొట్టారు. 49 ఏళ్ల టీమిండియా వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా అందరూ స్పిన్నర్లకే వికెట్లు సమర్పించుకోవడం ఇదే తొలిసారి. లంక బౌలర్లలో స్పిన్ ఆల్రౌండర్ దునిత్ వెళ్లలానే టీమిండియా పతనాన్ని శాసించగా అసలంక మహేష్ తీక్షణ మిగిలిన వికెట్లను పడగొట్టారు. టీమిండియాను ఆల్అవుట్ చేయడం ద్వారా శ్రీలంక జట్టు చరిత్ర సృష్టించింది. వన్డేల్లో వరుసగా 14 మ్యాచ్ల్లో ప్రత్యర్థి జట్లను ఆల్అవుట్ చేసిన మొదటి జట్టుగా రికార్డులకు ఎక్కింది. అయితే భారత్ చేతిలో ఓడిపోవడంతో లంక వరుస విజయాలకు బ్రేక్ పడింది. లంక జట్టు వరుసగా 13 మ్యాచ్ల్లో గెలుపొందింది. ఇక శ్రీలంక జట్టు గురువారం పాకిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఆదివారం ఫైనల్ మ్యాచ్లో భారత్తో ఢీ కొట్టనుంది. ఒకవేళ పాక్ శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే మాత్రం మెరుగైన నెట్ రన్ రేట్ కలిగిన లంక ముందంజ వేయనుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత ఇటీవలే రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టింది. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్లో ఒక ప్రత్యేక సెట్ని కూడా ఏర్పాటు చేశారు. మూవీలోని పలు కీలక సన్నివేశాలను ఈ సెట్లో చిత్రీకరించనున్నట్లు మేకర్స్ తెలియజేసిన సంగతి. అయితే ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ సడన్గా చేంజ్ అవడంతో పవన్ అటు వైపు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్కి మళ్లీ బ్రేకులు పడ్డాయి. ఇక ఈ మూవీ షూటింగ్ మళ్లీ ఇప్పట్లో మొదలు కాదేమో అనుకుని అభిమానులంతా కంగారు పడ్డారు. తాజాగా ఆ సందేహాలు అన్నింటికీ దర్శకుడు హరీష్ శంకర్ ఒక క్లారిటీ ఇచ్చేశాడు. మూవీ షూటింగ్ ఏమాత్రం ఆగదు, ముందుకు సాగుతూనే ఉంది అంటూ ఒక ట్వీట్తో తెలియజేశారు. సెట్లో పవన్ ఫోటోలను షేర్ చేసి అభిమానులకు కిక్కిచ్చాడు. ఆ ఫోటోల్లో పవన్ పోలీస్ డ్రెస్లో పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు. మరి ఆ పిక్స్ని ఒకసారి మేరకు చూసేయండి. నిన్న లాభాల్లో ప్రయాణం ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా అమెరికాలో విడుదలైన ద్రవ్యోల్బణం డేటాతో పాటు ఆసియా అమెరికా మార్కెట్ల సానుకూలతలు దీనికి దోహదపడ్డాయి. ఉదయం 9:20 సమయంలో బెంచ్ మార్క్ సూచి సెన్సెక్స్ 217 పాయింట్లు లాభంలో ఉండగా మరో కీలక సూచి నిఫ్టీ 62 పాయింట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచి 167 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచి 313 పాయింట్ల లాభాలతో ఇంట్రాడేలో ముందుకు సాగుతున్నాయి. టాటా స్టీల్, హిండాల్కో, యూపీఎల్, దివీస్ ల్యాబ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సిప్లా, ఎస్బీఐ, విప్రో, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హీరో మోటార్స్, ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు లాభాలతో ఇంట్రాలో టాప్ గెయినర్లుగా నిలిచాయి. అదే క్రమంలో అదానీ స్పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీసీ, ఎన్టీపీసీ, హిందుస్థాన్, యూనిలివర్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగుస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లిబియాలో మృత్యుఘోష, వరదలకు 20,000 మంది బలి. హిమాచల్ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి, కేంద్రాన్ని మరోసారి డిమాండ్ చేసిన సీఎం సుఖ్వీందర్ సుఖ. రాజమండ్రిలో రాజకీయ వేడి, చంద్రబాబుతో ములాఖత్ అయిన పవన్, బాలకృష్ణ, లోకేష్. గెలిచిన టీమిండియా ఖాతాలో చెత్త రికార్డు, ఓడిన చరిత్ర సృష్టించిన శ్రీలంక. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్, షూటింగ్ కంటిన్యూ చేస్తున్న మూవీ టీం. లాభాల్లో ప్రారంభమైన సూచీలు, అమెరికా నుంచి వచ్చిన ఊరటతో రంకెలేస్తున్న బుల్. ఇవి బులెటిన్ వివరాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.